శ్రీనివాస్ గారు, మనం చూస్తూ ఉన్నాం ప్రజా గాయకుడు గద్దర్ అని ఆయన పిలుచుకునేవాళ్ళు. అంటే పాటని ప్రజల కోసం ఉపయోగించిన వ్యక్తి ఆయన. ఎలా విశ్లేషిస్తారు సార్? అమ్మా అమ్మా అమ్మా, ఇందాక పాటలో ఆ పాటలో ఒక్క మాట మర్చిపోయానమ్మా. ఆయన ఆ సాహిత్య ఆయనకున్న ఆ సాహిత్యం, ఆయన రాసేటువంటి ఆ పద, అంటే ఆ సూటిగా చెప్పాలనుకున్న ఇది ఒక చరణంలో అట్లా చెప్తాడమ్మా. పాసిపోయిన బువ్వ మాడిపోయిన గట్క. అమ్మా వినిపిస్తుంది కదమ్మా? వినిపిస్తోంది సార్, చెప్పండి. అమ్మా పాసిపోయిన బువ్వ మాడిపోయిన గట్క, చలిగంజి పోసుకొని చప్పదే మింగితే. పాసిపోయిన బువ్వ మాడిపోయిన గటక, చలిగంజి పోసుకొని చప్పదే మింగితే. కక్కుడేరుగుడు పెట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ, నిడ్డొక్కంత గుంజింద లచ్చువమ్మో లచ్చువమ్మ. సిరిమల్లే ఓ సిరిమల్లే, అయ్యో సిరిమల్లే చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ. నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ. ఇంత చెబుతూ లాస్ట్ సొల్యూషన్, లాస్ట్ చరణంలో, ఎన్నాళ్ళ నేర్చేవు ఎంత నీ ఏడ్చేవు, ఏడ్చినా తూడ్చినా ఏమి సాధించేవు. ఎన్నాళ్ళ నేర్చేవు ఎంత నీ ఏడ్చేవు, ఏడ్చినా తూడ్చినా ఏమి సాధించేవు. నీతోటి చెల్లెళ్ళు నీతోటి అక్కలు, ఎర్ర జెండను బట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ. ఎత్తిరి పిడికెళ్ళు లచ్చువమ్మో లచ్చువమ్మ. సిరిమల్లే ఓ సిరిమల్లే, అయ్యో సిరిమల్లె సెటు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ. నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ. నేను ఈ పాట చాలా సందర్భాల్లో పాడుతుండేవాడిని. ఆయనకి ఈ పాట పాడానన్న చాలా సందర్భాల్లో వేదికల మీద, అంటే ఈ పాటని జనరల్గా ఏ సందర్భంలో జనరల్గా పాడే పాట కాదు, నేను చాలా సందర్భాల్లో పాడుతున్నానంటే ఆయనకి నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక, తర్వాత కాలంలో నేను చేసిన సినిమాలకి కలిసి పనిచేయడం కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి నా పైన ఉండేది. నిజంగా ఈరోజు చాలా 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 నెల రోజుల క్రితం చాలా ఆరోగ్యంగా చూసిన గద్దరన్న లేడు అంటుంటే చాలా చాలా పెయిన్ఫుల్గా నిజంగా. విమల అక్క గారు, తర్వాత సూర్యకి వాళ్ళ కుటుంబ సభ్యులు, నిజంగా వాళ్ళు ఎంత ఈరోజు శోకసంద్రంలో ఉన్నారో మనకు తెలుస్తుంది అనమాట. వేలాది మంది ఆయన అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన అభిమానులు ఇవాళ నిజంగా ఇవాళ చాలా చాలా ప్రపంచవ్యాప్తంగా విషాదం అలముకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. రైట్, మనం ఆయన విప్లవ పాటల్ని ఆలపించడం చూసాము, విప్లవ గీతాలను ఆలపించడం చూసాం. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో ఉద్యమ గీతాలను కూడా అదే స్థాయిలో ఆలపించడం చూసాం. ఈ రెండిటికి కంపారిజన్ ఎలా చూస్తారు మీరు? అమ్మా అంటే అప్పటికి జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఆయన ఆయా సందర్భాల్లో జరుగుతున్నటువంటి పోరాటాలకు సంబంధించినటువంటి అనేక అంశాలని ఆయన శైలిలో తీసుకొచ్చారు. కొంత మార్పు జరిగి ఉండొచ్చు, బట్ ఆయన ఎప్పుడు కూడా, ఈవెన్ చాలామంది కూడా మన మన ఆయన పేరు చిన్నజీయర్ మన అక్కడ ఉండేది కదా స్టాచ్యూ, దాని ఏమంటాం స్టాచ్యూ, రామానుజాచార్య మన స్వామీజీ మధ్య ఈ మధ్య అక్కడ పాడాడు కదా ముచ్చింతల్లో ఒక పాట పాడాడు కదా, దాని మీద కూడా కొంతమంది అన్నప్పటికీ కూడా ఆయన ఆ రోజు ఆ స్వామి పోరాటం చేసినటువంటి అస్పృశ్యత మీద చేసినటువంటి పాటని ఆయన కొంత విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయన చెప్పాలనుకుంది నిర్మోహమటంగా చెప్పడం సమతామూర్తి మీద రాశాడు. ఆయన సమతామూర్తి మీద అక్కడికి వెళ్ళి ముచ్చింతలు వెళ్ళి మన చిన్నజీరి ఆశ్రమంలో ఆయన పాడిన సందర్భం కూడా చూస్తాం. అంటే ఒక్కొక్క సందర్భాన్ని ఆయన చెప్పాలనుకున్నది, ఆయనకు అనిపించింది దాన్ని నిర్మోహటంగా చెబుతూ వచ్చిన సందర్భం మనం చూసాం. అట్లనే అంటే ఆ మార్పు జరుగుతూ వచ్చింది అనేది ఆ సందర్భాన్ని బట్టి ఆయన అట్లా దాన్ని ఆయన కవితల్లో ఆయన పందాన్ని ఆ విధంగా వచ్చిందేమో అని నాకు అనిపించింది అనమాట. రైట్,